మూడు నెలల ముందు మాత్రం ఏం చేస్తారో తెలుసా, పసుపు కుంకుమ అని చెప్పి కొత్త డ్రామా మొదలు పెడతాడు. పెద్దలు సంఘాలకు చెందిన రుణాలు వడ్డీలతో సహా కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 14,000 కోట్ల రూపాయలుంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆ పొదుపు సంఘం అక్క చెందమ్మల రుణాలు ఏకంగా 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకాయి వడ్డీలతో కలిపి వడ్డీలతో తడిసి మోపుడే 25,000 కోట్ల రూపాయలకు చేరిన తాను చేసిన తప్పును మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఒప్పుకోకుండా పసుపు కుంకుమ పేరిట మళ్ళీ అక్క చందమ్మను మోసం చేయడానికి మళ్ళీ డ్రామాలు మొదలు పెడుతూ సినిమా నెంబర్ 2లో చేస్తాడు పాత్ర. చూశారు కదండి మా వీడియోస్, మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, మర్చిపోకండోయ్.